దేశాంధర్మం చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది, మీకు కూడా అర్థమవుతుంది. అది చెప్పాల్సింది, చేయాల్సింది మనం, ఇంకా ఎంతో ఉంది. యూట్యూబ్ ఛానల్లో మాత్రమే ఏదో స్టూడియోలో కూర్చొని కెమెరా ముందు కూర్చొని చెప్తే సరిపోదు, మనం బయటకు పోయి కూడా చేయాల్సింది చాలా ఉంది. దానికి ఆర్థికంగా అండ్ అట్ సేమ్ టైం సబ్స్క్రైబర్ల రూపంలో రిఫ్లెక్షన్ అండ్ రిఫ్లెక్షన్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి మీ సపోర్ట్ కావాలి. సీరియస్గా నేను అడుగుతున్నాను, ఐ వాంట్ ఫండ్స్. మీరు ఇచ్చే రూపాయి కూడా నాకు ఉపయోగపడుతుంది అండ్ 100 రూపాయల అవుట్పుట్ నేను చూపిస్తాను. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. శ్రీ సుదర్శన నారసింహ యజ్ఞం. ఈ సుదర్శన నరసింహ యజ్ఞం వలన సర్వ గృహదోషములు అపమృత్యు దోషములు తొలగి ఆయురారోగ్యాభివృద్ధి, విద్య, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధితో పాటు కళ్యాణ, సత్సంతాన, సౌభాగ్య, సకలైశ్వర్యమైన అనేక ఫలములను ఇచ్చును. ఈ యజ్ఞం ఆశ్వయుజ మాసంలో 15/10/2023 నాడు జరుగును. అదేవిధంగా ప్రతి నెల చిత్తా నక్షత్రం రోజున జరుపబడును. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా పాల్గొనవచ్చును. నెలకు 1000 రూపాయల చొప్పున 12 నెలలకు 12,000 రూపాయలు మాత్రమే యజ్ఞ రుసుము. యజ్ఞ నిర్వహణ శ్రీ ఇంద్రవల్లి వైదిక సేవా సంస్థాన్. శ్రీ సీతారాములు నడయాడినటువంటి దివ్య భూమి అయిన ఇల్లందకుంట దివ్యక్షేత్ర గ్రామంలో, కరీంనగర్ జిల్లా. సంప్రదించవలసిన నెంబర్లు 9995312177, 79818-33893. అండ్ బేసిక్గా ఈరోజు మన రాట్ టాక్స్లో మనతో మాట్లాడడానికి ఒక డైరెక్టర్ గారు వచ్చారు ఇండస్ట్రీ నుండి. అయితే మరి రాట్ టాక్స్లోకి డైరెక్టర్ గారు ఏంటన్నా ఏదో ఎంటర్టైన్మెంట్గా సరదాగా సినిమాల గురించి వాటి గురించి వీటి గురించి మాట్లాడవచ్చు, కానీ మీరు అనుకోవచ్చు రాట్ టాక్స్ అనగానే మీకు తెలుసు రాట్ టాక్స్లో మనం ఏం మాట్లాడతాం అనేది. అయితే ఇంతకంటే రాగా దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా అయితే ప్రస్తుతానికి అలజడి సృష్టించారు వారి యొక్క టీజర్తో. అండ్ చాలామంది పెద్ద పెద్ద నాయకులు సైతం మాట్లాడుతున్నారు, ఈ అంటే కొంతమంది ఫర్గా మాట్లాడుతున్నారు, కొంతమంది అగేన్స్ట్గా మాట్లాడుతున్నారు, కొంతమంది ఏకంగా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయేమో అని చెప్పేసి ట్విట్టర్లో ట్వీట్లు కూడా పెడుతున్నారు. సో వారే యాడ సత్యనారాయణ గారు, రజాకర్ల మూవీ డైరెక్టర్. సర్జీ నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా. సూపర్, సూపర్, వెరీ నైస్. సో రజాకర్ టీజర్ వచ్చింది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టర్ నుంచే ఒక రకమైనటువంటి అలజడి అయితే మొదలైంది అని నాకు అనిపిస్తుంది. అంటే యాజ్ ఎ మీడియా పర్సన్గా మీకేమనిపిస్తుంది? అంటే ఒక డైరెక్టర్గా ఒక సినిమా అంటే ఎంతో కష్టపడి ఎంతో అంతకుమించిన ఇష్టంతో మీరు చేస్తారు, చేసిన తర్వాత ప్రజల ముందుకు తీసుకొచ్చి వాళ్ళ నిర్ణయమే కదా తుది నిర్ణయం. సో ఒక పోస్టర్నే తీసుకొచ్చారు, జనాలు చూశారు, దాని గురించి చర్చ కొంచెం జరిగింది, బట్ చాలా త్వరగా ఒక టీజర్ వచ్చేసింది, దీని గురించి చర్చ ఇంకొంచెం భారీగా జరుగుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే చర్చ జరగడం మంచికే. ఓకే, నష్టమేం లేదు, ఎందుకంటే అది మా కష్టం, మా చరిత్ర, మన చరిత్ర, మన చరిత్ర మీద చర్చలు జరగాలి. ఫైనల్గా చరిత్ర ఏంటో తెలుసుకోవాలి వాళ్ళు, వాళ్ళ ద్వారా మన ద్వారా జనానికి మన గతం ఏంటో తెలియాలి, ఈ ప్రాంత పరిస్థితి ఏంటో తెలియాలి, ఈ ప్రాంత చరిత్ర ఏంటో తెలియాలి. కాబట్టి ఏంటంటే చేసుకునేది, ఎవరేం చేసుకున్నా కూడా మనకు ప్రాబ్లం లేదు. ఓకే, అంటే సినిమా తీస్తున్నప్పుడు అంటే ఆన్ పేపర్ మీద మీరు పెన్ను పెట్టి రాస్తున్నప్పుడు రజాకర్ గురించి, అంటే బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి చర్చ ఏదైనా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారా, అంటే ఇలాంటి చర్చ జరగాలని స్టార్ట్ చేశారా రాయడం? అంటే సినిమా తీసేవాడికి ఒక రకమైన ఆలోచన ఉంటుంది. ఎస్, ఇలాంటి కష్టాలు ఉగ్గుపాలతో తాగుతూ ఉగ్గుపాలు తాగుతున్నప్పుడే ఇంటూ పెరిగినోడికి ఒక రకమైన ఇది ఉంటుంది. అవును, నేను రెండో రకం. ఓకే, నేను పెన్ను పెట్టి రాస్తూ ఆలోచిస్తూ ఏదో జరుగుతుందని ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను నా ఊర్లో పెరుగుతున్నప్పుడే నేను మా ఇంటి ముందు ఆడుతున్న బతుకమ్మ పాటలు కానీ, కోలాటం పాటలు కానీ, చిన్న చిన్న కథలు కానీ ఇవన్నీ విన్నప్పుడే ఈ కష్టాలన్నీ వింటూ ఇందులో ఈ వీరగాథలన్నీ తెలుసుకుంటూ నేను సినిమాకి వచ్చిన తర్వాత నా దగ్గర నా హిస్టరీలో నా జిల్లాలో నా ప్రాంతంలో చాలామంది హీరోలు ఉన్నారు, చాలామంది కథలు ఉన్నాయి, ఈ రోజైనా నేను ప్రజెంట్ చేయాలి అనుకున్నాను. తర్వాత అదే చేసే అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు గొప్పగా ఫీల్ అయ్యాను తప్ప, నా చరిత్ర చెప్తున్నాను, తొక్కేసిన చరిత్రను, తొక్కేయబడ్డ చరిత్రను చెప్పే అవకాశం వచ్చింది నాకు అని గర్వంగా ఫీల్ అయ్యా. ఎందుకంటే ఒక ప్రభాస్తో సినిమా వస్తే చాలు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఒక చిరంజీవి గారితో వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం, మహేష్తో వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం, పవన్ కళ్యాణ్తో వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ అలాంటి అంతకంటే గొప్ప నిజమైన హీరోలు ఉన్న నా కథతో చేసే అవకాశం నాకు రావడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. కాబట్టి ఏంటంటే ఇలాంటివి జరుగుతాయంటే జరుగుతాయి, ఎందుకంటే జరిగే అవకాశం ఎందుకుంది అంటే ఆ పోరాటంలో కూడా అందరూ ఉన్నారు, ఎవరికి వాళ్ళు మేమే ఉన్నాము చెప్పుకోవడం కోసం జరుగుతుంది అనుకున్నాను తప్ప,
ఓట్ల కోసం జరుగుతుంది అనుకోలేదు, అది కూడా జరుగుతుంది. వెరీ నైస్. అయితే మీరు మీ ప్రాంతం గురించి చెప్పారు, ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పటి నుంచే ఉగ్గుపాలతో ఈ చరిత్రను నేను చదివాను, ఈ చరిత్రను నేను తెలుసుకోగలిగాను, బతుకమ్మ పాటల్లో నేను విన్నాను, ఉగ్గు కథల్లో విన్నాను అని చెప్పేసి. ఏ ప్రాంతం నుంచి వచ్చారు మీరు? మాది నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, రామన్నపేట మండలం, ఉత్తటూరు అని మా విలేజ్. ఓకే. బట్ నేను పెరిగిందంతా చిట్యాల, నల్గొండ. సో నన్ను ఎక్కువ చిట్యాలవాడిగా గుర్తుపడతారు. ఓకే. చిట్యాలలో చదువుకుంది అక్కడే. నేను జర్నలిస్ట్ అయిన తర్వాత చిట్యాలలో నల్గొండలో జర్నలిస్ట్గా చేశాను. జర్నలిస్ట్గా చేశాను, నేను జర్నలిస్ట్ని, బేసిక్ జర్నలిస్ట్ని అవడం వల్లే అన్ని పుస్తకాలు కూడా చదివే అవకాశం ఉంది నాకు. సూపర్. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను, హైదరాబాద్. ఓకే. సో తొలిసారి రజాకర్ అంటే, రజాకర్లు అనగానే ఒక రకమైనటువంటి, అంటే బేసిక్గా తెలంగాణలో నిజాం రాజులని గొప్పవారిగా అనేవాళ్ళు ఉన్నారు, నిజాములు మాకు ఎంతో చెడు చేశారు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం రజాకర్లు అటువంటి నియంతృత్వ నిజాం పాలకులకి వీళ్ళు ప్రైవేట్ సైన్యం లాంటి వాళ్ళు. అవును, రైట్. సో అసలు ఇంత క్లిష్టమైనటువంటి, అంటే మీరు మొదటి సినిమా గురించి, ఇది అవును మొదటి సినిమానే, ఇలాంటి ఒక స్క్రిప్ట్ని తీసుకోవాలని ఎందుకు అనిపించింది? అంటే ఒకటి ఉంది, ఇందులో రెండు క్వశ్చన్స్ వచ్చినాయి. ఎస్. మీ దాంట్లో నిజాం రాజుల్లో మంచి వాళ్ళు అన్న వాళ్ళు ఉన్నారు, బట్ ఇలాంటి అరాచకాలు కనిపిస్తున్నాయి అనేది ఒకటి. ఈ సబ్జెక్ట్ అని తీసుకున్నాం. ఎస్. ముందు క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, నిజాం రాజులలో మంచి వాళ్ళు ఉన్నారు ఎవరంటే, సిక్స్త్ నవాబ్ మహబూబ్ అలీ ఖాన్. ఓకే. అతను నిజంగా చెప్పాలంటే దేవుళ్ళు అంటాడు, మంచికి మంచే చెప్పాలి, చెడుకు చెడే చెప్పాలి. ఖచ్చితంగా వాస్తవాన్ని మనం అతను అతను దేవుళ్ళు అంటాడు. ఈరోజు 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో, ఓకే, 74 సంవత్సరాల స్వతంత్ర హైదరాబాదులో ఈ రోజుకి కూడా డ్రైనేజీ వ్యవస్థ ఉంది అంటే దానికి కారణం మహబూబ్ అలీ ఖాన్ తప్ప, ఆ తర్వాత వచ్చిన సోకాల్డ్ రాజకీయ నాయకులు స్వార్థాలు చేసుకున్న తప్ప ఏమీ లేదు. హైదరాబాద్ ఈరోజు ట్యాంక్ బండ్ ఉంది అన్న, హిమాయత్ సాగర్ ఉందన్న మహబూబ్ అలీ పాషా. ఓకే. కాబట్టి ఏంటంటే మంచి ఉంది. చెడు ఎవరి రూపంలో వచ్చిందంటే, సెవెంత్ నవాబ్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, అతనికి మంచి యంగేజ్లో అది రాజు అయ్యాడు, మంచి డబ్బుతో, కోట్ల ఆస్తితో సంపన్నుడు, గోల్డెన్ స్పూన్తో పుట్టాడు, చుట్టూ గోల్డే ఉంది, వజ్రాలే ఉన్నాయి, కాబట్టి వజ్రాలాంటి భార్యలను సంపాదించుకున్నాడు. ఓకే. ఎంజాయ్ చేశాడు, రాజ్యాన్ని రజాకార్ల చేతిలో పెట్టాడు. వాళ్ళ కారణంగా, ఇతని కారణంగా హైదరాబాద్ సంస్థానం అంతా తిండి కోసం ఏడ్చింది, అతను మాత్రం ప్రపంచంలో అత్యధిక ధనవంతుడయ్యాడు. సో కాబట్టి ఏంటంటే, పూర్వీకుల ఘనచరిత్రని, గత చరిత్రని ఇతను మొత్తం నాశనం చేసి చరిత్రహీనుడైపోయాడు, ఆ వంశానికే దిక్కు లేకుండా చేశాడు. ఓకే. సో రజాకర్లు అప్పుడే వచ్చారా, వీరి దగ్గర నుంచి వచ్చారా, లేకపోతే అంతకుముందు నుంచి ఉన్నారా రజాకర్లు? రజాకర్లు ఇతని నుంచే ఉన్నారు. ఇతని నుంచే ఉన్నారు. ఒక టైంలో రజాకర్లు కూడా నిజాం పాలకులకు వ్యతిరేకంగా మాట్లాడారు, వ్యతిరేకంగా పోరాడారు కూడా. రజాకర్లు నిజాం పాలకులు వ్యతిరేకంగా లేరు అంటే అలా అని కాదు, ఒకవేళ నిజాం వాళ్ళు అటో ఇటో ఇది వద్దు అనుకున్నా కూడా, లేదు మేము చెప్పిందే వినాలి అంటే, అది చివరికి వచ్చే టైం. చివరికి వచ్చే టైం ఏమైపోయిందంటే, చివరాఖరికి ఇతని చేతగానితనం అయిపోయింది. ఇంకా ఏ రేంజ్కి వచ్చిందంటే, కాసిం రజవి అనేవాడు, జరగవయ్యా నువ్వు లేకపోతే మేము పాలుతాం, మేము పాలిస్తాం అనే పరిస్థితికి ఏ క్షణమైనా అనొచ్చు, ఏ క్షణమైనా ఆ పరిస్థితి తీసుకున్నావు. ఎందుకంటే డే వన్ నుంచి కూడా నిజాం రాజుని అందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు, ముస్లిమ్స్ హెచ్చరించారు. పయామ్, ఇతని వినకపోతే పయామ్ అనే పత్రికలో అప్పటికి ప్రెస్ నోట్స్ ఇచ్చి వార్తల ద్వారా, ఓకే సార్ మిస్టేక్ జరిగిపోతుంది, మన ముస్లిం వ్యవస్థకు బ్యాడ్ నేమ్ వస్తుంది, మీరు తెలుసుకోవట్లేరు, రజాకార్ వ్యవస్థ జనాల్ని నాశనం చేస్తుంది, హింసిస్తుంది, రేపులు చేస్తుంది, అరాచకాలు చేస్తుంది, గ్రామాలకు తగలబెట్టేస్తుంది, మీరెందుకు మంచి ఆసబ్జాయి వంశంలో పుట్టి, అంత ఘనచిత్రం ఉన్న చరిత్ర ఉన్న వంశంలో పుట్టి మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు, మీరెందుకు కోటిలో ఉన్న కోటకే పరిమితం అవుతున్నారని ఎన్ని హింట్స్ ఇచ్చినా అతని, ఈవెన్ అతని భార్య, అతని పిల్లలు కూడా అతన్ని వ్యతిరేకించారు, అతని ఇద్దరు కొడుకులు వ్యతిరేకించారు. అందుకనే ఈ జనరేషన్కి మొన్న 8th నిజాం చనిపోయాడు, ముకరంజా, అతను మనవడు, మరి కొడుకులు కదా వారసుని ప్రకటించాల్సింది, మనవడిని ఎందుకు ప్రకటించాడంటే రీజన్ ఇది. ఇద్దరు కొడుకులు కూడా వ్యతిరేకించి, నాన్నగారు మీరు తప్పు చేస్తున్నారు పాప, నాకొద్దు మీ పదవొద్దు ఏమొద్దని ఆ నిజాం రాజ్యంలో ఉన్న పదవిని ఆయన పడేసి ఒక ఆయన పక్క వెళ్ళిపోయాడు. చిన్నోడేమో నేను బ్రిటన్ వెళ్ళి బతుకుతాను, నాకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయారు. ఓకే. భార్య ఎన్నోసార్లు హెచ్చరించింది. ఇంకా విచిత్రం ఏంటంటే,
భారత్ ఏజెంట్గా మున్షీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇద్దరు కొడుకులు మా నాన్న చాలా తప్పు చేస్తున్నారండి, ఏం చేయాలో తెలియట్లేదు, మీరైనా ఏమన్నా మీరు పెద్దలు చెప్పి ఏమైనా మార్చండి మా నాన్న అని కూడా చెప్పారు. అంత పరిస్థితి ఇతను తీసుకొచ్చాడు కాబట్టి అంత దిగజారి పోయాడు. కాబట్టి మీరు అన్న కోసం ఆన్సర్ ఏంటంటే చివరాఖరికి రజ్వీ లాయక్ అలీ ఖాన్ అప్పుడున్న ప్రధానమంత్రి, ఓకే, వీళ్ళిద్దరు ఏం చెప్తే అదే పరిస్థితి. చివరికి రాజ్యం కూడా చేతులు పెట్టి నువ్వు పక్క జరగవయ్యా అంటే జరగాల్సిన పరిస్థితి, హీనమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఓకే, సో ఇప్పుడు మీరు రజాకర్ చిత్రంలో ఏం చూపించబోతున్నారు? అంటే ఎక్కడి నుంచి, అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఏడవ ఆయన రావకంటే ముందు ఆయన రాజు చాలా మంచివాడు అంటున్నారు, చాలా అద్భుతంగా పాలించాడు అంటున్నారు. సో మీరు ఈ రజాకర్ చిత్రంలో, ఎందుకంటే మేము ఒకసారి టీజర్ చూసినట్టయితే అరాచకాలు మాత్రమే కనిపిస్తున్నాయి, మీరు ఏదైతే చెప్పారో అదేవిధంగా నేను కూడా మా తాతమ్మ చెప్పిన విషయాలు నాకు కొన్ని గుర్తొచ్చాయి టీజర్ చూసినప్పుడు. ఏంటంటే మా తాతమ్మని దుద్దడ గ్రామం సిద్దిపేట దగ్గర, అట్ ద సేమ్ టైం వీర భైరాన్పల్లికి చాలా దగ్గరలో ఉండేటువంటి ఊరు నాది నా ప్రాపర్ చేరియాలని చెప్పేసి. సో మా తాతమ్మ చెప్తే ఆమెను చిన్నప్పుడు ఇలా ఎత్తుకొని, అంటే గుర్రపు సౌండ్స్ వస్తున్నాయి అంటే ఇలా చీరలో మొత్తం కట్టేసుకొని లోపల ఎత్తుకొని పరిగెత్తుకుంటూ ఆడవాళ్ళు వెళ్ళిపోయేవారంట ఊర్లో వదిలి. సో మీరు ఏం చెప్పు, ఏం చూపించబోతున్నారు రజాకర్ చిత్రంలో? అంటే ఇక్కడ మీరు ఇప్పటిదాకా మాట్లాడుతూ టీజర్ చూస్తే అంత అరాచకమే కనిపిస్తుంది. రజాకర్ అంటే చాలా మంచి అర్థం ఉంది, స్వయం సేవకుడు, కానీ ఆ అర్థాన్ని వీళ్ళు రజాకర్ అంటే అరాచకుడు అని క్రియేట్ చేశారు. అందుకని మీకు అరాచకత్వమే కనిపిస్తుంది సినిమాలో. వాళ్ళు చేసిన మంచేది లేదు, లేదు ఎవరికి లేదు. ఆఖరికి క్లైమాక్స్ టైంకి రాజు కూడా లేదు కదా, వంశమే దివాళా తీసింది కదా, అంతే కదా, ఆ పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ మీకు అందుకని అరాచకం కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం అంతకుముందు జరగలేదా అంటే అంతకుముందు కూడా జరిగింది. నాలుగవ నవాబు ఉన్నప్పుడే ఓకే బ్రిటిష్ వ్యవస్థ వచ్చింది ఇక్కడికి. మరి ఇప్పుడు వీడు వాడు బ్రిటిష్కి పన్నులు కట్టాలి కదా. అవును, మన పక్కకున్న ఆంధ్ర ప్రాంతం ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇది గెలుపుకున్నట్టు ఉద్యమం, కానీ ఈరోజు తెలంగాణ ఆంధ్ర కొంచెం ఆంధ్రాలో బాగా చదువుకున్న వాళ్ళు విజ్ఞానవంతులు మనల్ని తొక్కేస్తున్నారని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ రోజు పడ్డ బీజం. ఆంధ్రాని పక్కగా బ్రిటిషర్సే పాలించారు కాబట్టి అక్కడ అన్ని ఇంగ్లీష్ పాఠశాలలు మంచి ఎడ్యుకేషన్ కంటిన్యూ అయ్యింది. ఇక్కడ ఉర్దూయే నేర్చుకోవాలి, ఉర్దూయే చదవాలి, ఉర్దూయే మాట్లాడాలని ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ వ్యవస్థను డౌన్ చేయడం వల్ల ఇక్కడ అందరు ఆ ఉర్దూ దగ్గర ఆగిపోయారు, తెలుగు దగ్గర ఆగిపోయారు. అటు పక్కకి ఇంగ్లీష్ వ్యవస్థ వచ్చింది, బ్రిటిష్ వ్యవస్థ వచ్చింది, ఎడ్యుకేటెడ్స్ అయిపోయారు. కాబట్టి ఆ తర్వాత హైదరాబాద్ రాజ్యం తర్వాత రెండు కలిసిపోతే ఏమైపోయింది, అంత మమ్మల్ని దోసుకుంటున్నారో మా మీదకి వస్తున్నారని అన్నదమ్ముల మధ్యలో గొడవకు బీజం ఆ రోజు పడింది. దానికంటే ముందు బీజం ఎప్పుడైతే బ్రిటిష్ వ్యవస్థ వస్తుందో, బ్రిటిష్ వ్యవస్థకి మరి ఆంధ్రాలో బ్రిటిష్ వ్యవస్థ బ్రిటిషాలే పాలించి మన దగ్గర మాత్రం ఎందుకు పాలించలేదు తెలంగాణ ప్రాంతంలో అంటే మీకు ఏం కావాలి బాబు, బ్రిటిషర్స్కి కావాలి, నేను ఇస్తా, మీరు ఉండండి నా పక్క నుంచి, నన్ను డిస్టర్బ్ చేయకండి, మీకు ఎంత కప్పం కావాలో అంత ఇస్తా అని చెప్తే ఇక్కడ బ్రిటిష్ వ్యవస్థ నడిచింది. వాళ్ళకు సరిపడా పన్నులు ఇవ్వడం కోసం జనం దగ్గర పన్నులు వసూలు చేశారు. ఇతను హాయిగా బతకడం కోసం సర్ఫేకాస్ భూములన్నీ తన చేతులు పెట్టుకొని ఇతను ప్రపంచంలోకి వెళ్ళి ధనవంతుడయ్యాడు. ఇక్కడి ప్రజలు మాత్రం ఫుడ్ లేక గంజి తాగుతూ గట్క తింటూ అవసరమైతే బురద మట్టిలో బురద రేగడి బురద అంటారు మన ఊర్లలో, ఆ రాగడి మూట తిండి లేక మింగిన వాళ్ళు ఉన్నారు, ఆ పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ఇదంతా ఉంది. ఇందులో నేను ఎక్కడి నుంచి చెప్పాలంటే ఏ పాయింట్ చెప్పాలంటే నాకు ఇక్కడ పడ్డది, నాకు ఖచ్చితంగా పడుతుంది ఇక్కడ కుక్యం పడింది, ఎక్కడ చెప్పాలరా బాబు అంట. సో చెప్పాలరా బాబు మనం నాకేంటంటే అసలు మామూలుగా అది కథ లీక్ చేయకూడదు కానీ ఒక దగ్గర లీక్ చేయాల్సి వచ్చింది. ఫైనల్గా మనకేంటంటే సెప్టెంబర్ 17 ఇక్కడ చాలా విచారకరమైనది ఏంటంటే ఎవరైనా ఇప్పుడు మీ చెల్లినో మీ తమ్ముడినో వెళ్ళి అడిగితే మన సొంతం ఎప్పుడు వచ్చిందంటే ఆగస్ట్ 15 అంటాడు, అప్పుడే ఆడు జనగణమన కానీ వందే మాత్రం కానీ అవును జెండాకు దండం పెడతాడు. మనకు సంబంధం లేదే, సంబంధం లేదు కదా, ఎంత విచిత్రం, మనకి ఏమాత్రం సంబంధం లేని ఒకదానికి మనం గౌరవిస్తూ మన ఆకలి కేకల నుంచి మనం కొట్లాడి చనిపోయి మన పూర్వీకులు మన తాతలు మన తండ్రులు మన ప్రాణాలు పోగొట్టుకొని గొడవడి కొట్టుకొని ఎవడు ఎవడి ఒక అధికారం కోసమో వాడి పదవి కోసమో కొట్లాడలా, బువ్వ కోసం భుక్తి కోసం ఆ ప్రాంత విముక్తి కోసమే కొట్లాడారు. ఇంత చేసి సెప్టెంబర్ 17 స్వతంత్రం సాధిస్తే ఎవడికి తెలియదే, ఎవడికి తెలియదు. సో ఇప్పటికైనా మనలాంటోడని చెప్పకపోతే ముందు తరాలకు మన చరిత్ర తెలీదు, ఏదో ఉండేనట జరిగిందట, ఖచ్చితంగా జరిగిందే అనుకుంటారు, అనుకోవడానికి లేదు లేదు
ఎవరైనా అంటే ఎందుకంటే అయిపోతుంది ఇప్పుడు ఆగిపోతుంది. నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ నేను జర్నలిస్ట్ కొన్నప్పుడు నేను ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు అప్పుడు జరిగిన ముసలాళ్ళు పెద్దలు ఉండేవాళ్ళు. ఇప్పుడు మొన్న ఈ సినిమా రీసెర్చ్కి మళ్ళీ నాకు ఫ్రెష్గా వెళ్తే అనంతరెడ్డి గారు, అనంతరెడ్డి గారు చచ్చిపోయి 6 నెలలు అయిందే, మళ్ళీ ఏమడే, మళ్ళీ కూడా చచ్చిపోయి 3 నెలలు అయింది, భయం వేసింది నాకు. ఒక జనరేషన్ మాయమైపోయింది, సాక్షులు లేకుండా అయిపోతున్నారు. ఎస్, సాక్షులు లేకుండా అయిపోతున్నారు. సో నాకు అప్పుడు అనిపించింది, లేదు లేదు మేము చేస్తున్న ప్రయత్నం కరెక్ట్ అని ఉద్దేశించి సెప్టెంబర్ 17th క్లైమాక్స్ పెట్టుకొని ముందు వర్క్ చేశా. ఓకే, సెప్టెంబర్ 17th నుంచి ముందుకు వచ్చారు. ముందుకు వచ్చా, ఇక్కడ నుంచి వచ్చేసా. ఫెంటాస్టిక్ అండి. అయితే వీర భైరాన్పల్లిలో కూడా అంటే ఇంతకుముందు మీరు చెప్తున్నట్టుగా వారి యొక్క భక్తి కోసం పోరాడారు అని చెప్పేసి చెప్తున్నారు. వీరాట్ భైరాన్పల్లి పైన వీళ్ళందరూ రజాకర్లు వెళ్ళి ఒక దొంగతనం చేసి, ఏం లేదు అంతకుమించిన దొంగతనం చేసి అన్ని వెతుకొని పోతూ ఉంటే వాళ్ళు తిరిగి వాళ్ళ పైకి అంటే వీ భైరాన్పల్లిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వెళ్ళి మళ్ళీ వాళ్ళ వస్తువును వాళ్ళు తీసుకొచ్చినందుకు దానికి ప్రతీకారంగా ఏకంగా 90 మందిని నిలబెట్టి కాల్ చేశారంట. అవును, అంటే ఇటువంటి సంఘటనలు కూడా మీరు చూపిస్తున్నారా దీంట్లో? అంటే ఏ చూపిస్తున్నాను అది నేను చెప్పను కానీ ఇప్పుడు. ఓకే, అంటే బేసికల్లీ కల్పితం కాదు, ఇది వాస్తవ చరిత్రే కాబట్టి. నేను ఒక సముద్రంలో నుంచి ఒక స్పూన్ వాటర్ తీసుకున్నాను. ఓకే, ఆ స్పూన్ వాటర్ ఇప్పుడు నీ ముందు పోసాను అనుకో. కాబట్టి ఏంటంటే అక్కడ జరిగిన సంఘటన మాత్రం ఏం జరిగిందంటే చెప్పగలను. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సార్, దీంట్లో చాలా మంది అంటే అప్పుడు రజాకర్లకి కొంతమంది హిందువులు కూడా సపోర్ట్ చేశారు అని కూడా నేను విన్నాను కొన్ని సందర్భాల్లో. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఏంటంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు రీసెంట్గా కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు మీ దృష్టికి వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఏంటంటే అంటే వేరే సంథింగ్ ఎవరో ట్వీట్ చేస్తే ఆయన రీట్వీట్ చేశారు దానికి, ఖచ్చితంగా దీని పట్ల మేము లా అండ్ ఆర్డర్ కానీ మళ్ళీ తర్వాత ఇది సినిమా సెన్సార్ వాళ్ళకి, ఎస్ సెన్సార్ వాళ్ళకి కూడా మేము ఒకసారి విజ్ఞప్తి చేస్తాం, వాళ్ళు కూడా దీన్ని చూసి దాని ప్రకారం రిలీజ్ చేస్తారు అని చెప్పేసి ఏదో మాట్లాడారు. అండ్ వన్ మోర్ థింగ్, ఆయన ఇంకా మాట్లాడారు అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వరకు వెళ్తుంది అని చెప్పేసి ఆయన అనుకుంటున్నారు. అంటే ఒక మతానికి దీన్ని అంటే ఒక మతానికి సంబంధించిన చిత్రంగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. అంటే కొన్ని ట్వీట్ చూసినప్పుడు కానీ, కొంతమంది మాటలు మాట్లాడినప్పుడు కానీ, అవి వింటున్నప్పుడు కానీ, ఒకసారి ఒకసారి చరిత్రలోకి వెళ్తే కొంతమంది హిందువులు కూడా రజాకర్లకు సపోర్ట్ చేశారని అక్కడ అక్కడ విన్న దాఖలాలు ఉన్నాయి నేను. అదే మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? ఇక్కడ హిందువులు రజాకర్లకు సపోర్ట్ చేయడం అనేది కాదు. ఓకే, కొంతమంది హిందువులు నిజాంకి సపోర్ట్ చేశారు. ఓకే, వాళ్ళే భూస్వాములు. వీళ్ళు ఏంటంటే భూస్వాములు, పెత్తందారులు, గుత్తేదారులు. వీళ్ళందరూ ఏం చేశారంటే, నిజాం రాజు కదా, ఇతను రజాకార్ అనేది 7th నిజాం టైంలో వచ్చింది కదా, బట్ ముందు నుంచి కూడా పన్నులు కావాలి కదా వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, ఊర్లలో వాళ్ళ ఏజెంట్లను పెట్టుకున్నారు. ఓకే, వాళ్ళ ఏజెంట్లు వీళ్ళందరూ ఏంటంటే భూస్వాములు, పెత్తందారులు, గుత్తేదారులు, మాల్ పటేళ్ళు, పటవారీలు, వీళ్ళందరూ వతందారులు, వీళ్ళని పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత వాళ్ళు రాజు దగ్గర, రాజుకు ఎంత చెల్లించుకుంటే అంత గౌరవం రాజు దగ్గరికి వస్తుంది. రాజు దగ్గరికి వెళ్ళొచ్చు, కనీసం రాజు దగ్గరికి వెళ్ళొచ్చు, అంతకంటే ఏం రాదు. రాజు పక్క కూర్చొని పెగ్గి వచ్చేంత ఇదేం కాదు. ఓకే, రాజుని చూడాలి అంటే ఆ రోజుల్లో ఒక అష్రఫీ కాయిన్ ఇవ్వాలి. ఒక అష్రఫీ అంటే ఒక తులం బంగారం ఇస్తేనే రాజు కనిపిస్తాడు మనకు. ఓకే, సో అలా కనీసం వెళ్ళొచ్చు. 10 అష్రఫీలు ఇచ్చారనుకో, ఇంకా 10 నిమిషాలు ఎక్కువ ఉంటాడు. ఓకే, సో ఇలా ఈ పెత్తందారులు, భూస్వాములు వీళ్ళు రాజుకు సహాయం చేయడం కోసం ఉన్న ఏజెంట్లు. వీళ్ళు హిందువులే కాబట్టి నిజాంకి హెల్ప్ చేశారు. అట్ ది సేమ్ టైం రజాకారులు, మొన్నవరకు ఒక పెద్ద మేధావి మాట్లాడుతున్నాడు, 70% రజాకారులే ఉన్నారని. వాళ్ళందరూ ఎందుకు మేధావులు అవుతారో నాకు అర్థం కాదు. వాళ్ళు మేధావులు, మేధావులు కాదు, మేధావికి మేధావికి సంబంధం ఉంటుంది, తేడా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఒక క్యాస్ట్లో పుట్టాను, నేను ఒక మతాన్ని స్వీకరించాను, ఆ మతానికి సపోర్ట్ చేస్తున్నాను. నేను ముందు పుట్టిన క్యాస్ట్ ఎట్లయితే నేను అర్థమైంది. ఇక్కడికి ఒక వ్యవస్థ వచ్చింది, నన్ను మత మార్పిడి చేసుకుంది. నేను భయానికో భక్తికో దేనికో మత మార్పిడి జరిగిపోయా. మత మార్పిడి జరిగిపోయినప్పుడు, ఆ మతంలోకి వెళ్ళిపోయినప్పుడు నేను ఆమతమే అవుతా. ఇక్కడ అదే జరిగింది. మత మార్పిడి చేస్తే ఏం చేశాడంటే, జనాన్ని భయపెట్టాడు రజాకర్, రజ్వీ. తబ్లిక్ ఫర్మానా ప్రకారం మత మార్పిడి జరిగిన వాళ్ళకు ఇంటికో ఉద్యోగం ఇస్తా. అంటే ఏంటి, ఇంటికొకడు రజాకార్ అవ్వచ్చు. ఓకే, అర్థమైందా అని. అలా రజాకారులుగా మార్చిన వాళ్ళు హిందువులే ఉంటారు కదా, గతంలో హిందువులే వాళ్ళు. వాళ్ళు ఎందుకు మారారు? వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళ మాన ప్రాణాలు కాపాడుకోవడం కోసం, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం, వాళ్ళ తిండి దక్కడం కోసం, కనీసం బతికితే చాలన్న భయంతో ఉన్న వాళ్ళని
మరి అయ్యారు వాళ్ళు ఇంకా హిందువులేగా అని మార్కు పెట్టే మేధావులకి వాళ్ళు వాళ్ళే మరొకసారి బుక్ తీసి చదువుకోవాలి. ఓకే అది అది నేను చెప్పాను. వెరీ నైస్. అండ్ ఇప్పుడు రజాకర్ చిత్రంలో మీరు అంటే నార్మల్గా ఒక కమర్షియల్ సినిమా అన్నప్పుడు ఒక హీరో ఉంటారు ఒక హీరోయిన్, ఆర్ఎల్స్ ఈ మధ్య ఏంటంటే మల్టీ స్టారర్ మూవీస్ హీరోలు హీరోయిన్లు అలా అలా జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మన రజాకర్ చిత్రానికి వచ్చేసరికి మీకు హీరో ఎవరు? నాకు కథ హీరో. ఓకే ఇప్పుడు ఏ సినిమా తీసుకున్నా హీరో అంటే ఫైట్ చేసేవాడు, ఏదో ఒక సమస్య వస్తుంది ఆ సమస్యని తన భుజాన వేసుకుంటాడు, ఏదో చూడ మీద ఫైట్ చేస్తాడు. సో నాకేమైపోయిందంటే నాకు అందరు హీరోలు అయిపోయారు. మీరు అన్నారు కదా మల్టీ స్టారర్. ఎస్. సో నా కథకి మల్టీ స్టారర్ హీరోస్ ఉంటారు. ఓకే ఆ మల్టీ స్టారర్ అందరూ కూడా నిజమైన హీరోల జీవితం కాబట్టి నిజమైన హిస్టరీ కాబట్టి నాకు ఏ చిరంజీవి గారు ఏ ప్రభాస్ గారు నాకు అవసరం లేకుండా ఈ కథనే డిమాండ్ చేస్తుంది, ఈ కథనే జనంలోకి తీసుకెళ్తుంది. ఓకే ఈ కథలో అంటే నిజమైన హీరోలు కొంతమంది పేర్లు ఏమైనా చెప్పగలుగుతారా? అంటే వీరి వీరిని మేము చూపించాము ఈ చిత్రంలో. కొంచెం అడ్వాన్స్ అయింది ఎందుకంటే నేను ట్రైలర్ రిలీజ్ చేయలేదు, ఓన్లీ టీజర్ మాత్రమే రిలీజ్ చేశాను. టీజర్కే ఇక్కడ షేక్ అయ్యారు. ట్రైలర్ ఉంది, ట్రైలర్లో చాలా అసలు టీజర్లో ఏమొచ్చిందని ఒక శర్మ గారి క్యారెక్టర్ ఒక మహేష్ క్యారెక్టర్ ఒక రాజు రజ్వి తప్ప ఏమీ లేదు అక్కడ. లేదు అయితే ఒకటి ఉంది ఇక్కడ ట్రైలర్ వస్తే చాలామంది ఓహో అనుకోవచ్చు, కొంచెం ఈ వితండవాదం నుంచి కొంచెం వెనక్కి వెళ్ళొచ్చు. అవునా? ఎందుకంటే వెనక అన్ని క్యారెక్టర్లు వస్తాయి కదా. లేకపోతే ఇక్కడ ఏంటంటే దీనికి ఈరుభుజం తరుగుకుంటున్నారు, దీనికి ఈరుభుజం తరుగుకుంటున్నారు. ఓకే అక్కడ అందరూ మా వాళ్ళు అనుకోవచ్చు కాబట్టి ఇప్పుడు క్యారెక్టర్స్ నేను రివీల్ చేయదలుచుకోలేదు. రివీల్ చేయదలుచుకోలేదు. ఓకే అంటే మెయిన్ అంటే పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఎవరైనా దీంట్లో ఉన్నారా లేకపోతే అందరూ కూడా కొత్త వాళ్ళతో చేశారా? అంటే నేను ఏం చేశానంటే దీనికి ముందు నుంచి కూడా ఇండియా మొత్తం రిలీజ్ చేయాలనేది ఆలోచన మాది కాబట్టి దాదాపుగా 8 భాషల్లో చేస్తున్నారు. అవును 8 భాషల్లో చేస్తున్నాం అన్ని చోట్ల. ఎందుకంటే అంత గొప్ప చరిత్ర స్వతంత్ర పోరాటం మాది. అంతే కదండి, లేదు మా ప్రాంతానికి స్వతంత్ర పోరాటం కాబట్టి ఏంటంటే మా స్వతంత్ర పోరాటం అందరికీ తెలియాలి కాబట్టి అన్ని భాషల్లో చేద్దాం అనుకున్నాం. మా ప్రొడ్యూసర్ గారు మేము అనుకున్నప్పుడు అనుకున్నాం. కాబట్టి ఏంటంటే ఆర్టిస్ట్ని పెట్టుకునేటప్పుడు ఏదో ఒక భాషకు అరే మావాడు ఉన్నాడు రా అనిపించాలి ఆ ప్రాంతం వాళ్ళకి అనిపించాలి. ఆ ఫేసు మనం పెట్టుకున్న క్యారెక్టర్స్లో ఏ క్యారెక్టర్ అయితే పెడుతున్నావో కరెక్టేనే ఇతను సేమ్ ఇలానే ఉన్నాడే అనిపించాలి మనకి. చిరంజీవి క్యారెక్టర్ చిరంజీవి గారి క్యారెక్టర్లో ఆయన పెడుతున్నట్టయితే మనకి సేమ్ చిరంజీవి గారు కాగానే నేను కూడా అనిపించాలి. బట్ ఎందుకంటే అదిగా రాజుని పెట్టాం, మీరు చూశారు కాబట్టి చెప్తున్నాను. నిజాం రాజుని మకరం దేశపాండే గారిని పెట్టాం. ఎందుకు పెట్టాం? అప్పుడు ఆ రాజు కూడా సన్నగా బక్కగా అలానే ఉండేవాడు కాబట్టి మీరు ఉస్మాన్ అలీ ఖాన్ అలా ఎత్తుకుంటూ వెళ్తే మకరం దేశపాండే దొరికాడు సేమ్ దగ్గరగా, అందుకని ఆయన్ని పెట్టాం. ఎస్ సార్. అండ్ దీంట్లో భాగంగా ఇప్పుడు తెలంగాణ అమరవీరుల గురించి ఇప్పుడు అంటే నిజాం నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణకి స్వాతంత్రం వచ్చింది అండ్ తెలంగాణ భారతదేశంలో మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆగస్టు 15 కాదు సెప్టెంబర్ 17th నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి మీరు ఇంతకుముందు మాట్లాడారు. చాలామంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోవట్లేదు. స్టిల్ అదొక లిబరేషన్ డేగా లేకపోతే దానిలో కలిపామో అనేటట్టుగా దాన్ని అంటే ఎంత తగ్గించాలో అంత తగ్గించే మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది అయిపోతున్నారు. దీన్ని మీరు ఒప్పుకుంటారా? అంటే ఇక్కడ తగ్గించట్లా. ఓకే తగ్గించట్లే. స్వతంత్ర పోరాటాన్ని తగ్గించట్లేదు. తగ్గించట్లేరు. ఓకే వాళ్ళు తగ్గించట్లే. ఓకే వాళ్ళు ఏంటంటే అది రాజకీయ కోణం, దాన్ని మనం వ్యతిరేకించలేము స్వాగతించలేము. ఓకే ఎందుకంటే సెప్టెంబర్ 17th ఒక ప్రయారిటీ ఉంది అని చెప్పకనే చెప్తున్నారు అందరూ. అందరినీ పక్కకు పెట్టేస్తే ఒక ఎంఐఎం పార్టీ ఉంది, ఎప్పుడు లేనిది పోయిన సంవత్సరం ఈ సెప్టెంబర్ 17th కాబట్టి గత సెప్టెంబర్ 17th తిరంగా ర్యాలీ తీసింది. తిరంగా ర్యాలీ తీసింది ఎందుకు? సెప్టెంబర్ 17th రోజు అసలు అంతకు ముందు వరకు కూడా నేషనల్ ఫ్లాగ్ కనిపిస్తే పట్టించుకొని వాళ్ళు తిరంగా ర్యాలీని తీశారంటే సెప్టెంబర్ 17th ఒక వాల్యూ ఉంది. ఇంకొక పార్టీ విలీనం ఎందుకంటుంది, ఇంకొక పార్టీ విమోచనం ఎందుకంటుంది, ఇంకొక పార్టీ సమైక్యత ఎందుకంటుంది, ఏదేమన్నా సెప్టెంబర్ 17th అంటున్నారుగా, ఇంకో డేట్ కనట్లేదుగా. సో వాళ్ళ హిస్టరీని ఏమి చేయలేకపోతున్నారు. అది నిజం అనేది అందరికీ తెలుసు, కానీ రాజకీయ కోణంలో ఆలోచించి వాళ్ళకు నచ్చిన పేర్లు వాళ్ళ రాజకీయం దృష్టిలో పెట్టుకొని ఒక పేరు పెట్టుకుంటున్నారు. అది వాళ్ళ ఇష్టం, మనమేం చేయలేం. ఓకే మరి దానికి మాత్రం ఇంకొంచెం ఐడెంటిటీ రావాలని మాత్రం మీరు అంటున్నారు? 100% రావాలి. 100% రావాలి. ఎస్. అండ్ ఎన్ని రోజులు జరిగింది సార్ మొత్తం షూట్? నార్మల్గా సినిమా విషయానికి వచ్చినట్టయితే లొకేషన్స్ కానీ షూట్ కానీ. లొకేషన్ అంటే మొత్తం ఫిల్మ్ సిటీయే. ఫిల్మ్ సిటీలోనే చేశారు? మొత్తం ఫిల్మ్ సిటీయే చేశాం. ఓకే మొత్తం ఫిల్మ్ సిటీయే చేశాం. కొంత ఫీల్డ్స్ బయట అగ్రికల్చర్ ఫీల్డ్స్ కొన్ని బయట చేశాము, మైసూర్లో చేసాం, ప్యాలెస్లో. తర్వాత ఒక 80 డేస్ అయ్యి ఉంటుంది. 80 డేస్ అయింది. 80 డేస్ మొత్తం టాకీపాటు మొత్తం అయిపోయిందండి. మొత్తం అయిపోయింది. సాంగ్స్ కూడా ఉంటాయి దీంట్లో? సాంగ్స్ ఉన్నాయి. అంటే మాంటేజ్ సాంగ్స్ లేకపోతే
కాన్సెప్ట్ సాంగ్స్, కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఆ కథలో భాగంగా రన్ అవుతున్న సాంగ్స్, అదే మాంటేజ్ ఆ టైప్. ఓకే నైస్, వెరీ నైస్. అండ్ ప్రొడ్యూసర్ గారి గురించి, ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారు. సినిమా కంటే ముందు నుంచి ఆయన నాకు ఒక సొంత అన్నలాగా, ఓకే, ఒక మంచి ఫ్రెండ్. చాలాసార్లు కలుస్తూ ఉండేవాళ్ళం, కలుస్తూ ఉండేవాళ్ళం. ఆయన నల్గొండ జిల్లాలో పుట్టి పెరిగారు, నేను నల్గొండ జిల్లాలో పుట్టి పెరిగాను. ఓకే, ఆయనకు వాళ్ళ తాతగారు లేట్ గూడూరు నారాయణ రెడ్డి గారు కూడా ఈ రజాకార్ల మీద ఫైట్ చేశారు. ఓకే, డైరెక్ట్గా రజ్వి గారికే అడ్డుపడుకున్నాడు, అడ్డుపడుకొని ఊర్లోకి రాకుండా అడ్డుపడుకొని ఫైట్ చేశారు. ఊరు ఊరంతా ఇతనికి రెడ్డి గారితో పాటు ఇంకా ఊరు ఊరంతా రాగానే రజ్వి వెనక తిరిగి వెళ్ళిపోయాడు. ఈ చరిత్ర ఉంది. సో మేము ఎప్పుడు కలిసినా కూడా మన జిల్లాలో చాలా కథలు ఉన్నాయి, ఇక మన జిల్లాలో చాలా కథలు ఎప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఏదో చేయాలి, ఏదో చేయాలనుకుంటున్నాం. ఒకరోజు రజాకార్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. బట్ నేనే ఒక అడుగు, సార్ చాలా బడ్జెట్ అయింది, అదంతా పీరియాడిక్ మూవీ అవుతుంది, మనకి ఏ హీరోలు కోఆపరేట్ చేయరు, అలాగని ఏ ఒక్క హీరోని పెట్టలేము, మనకి హీరోలతో కూడిన సబ్జెక్టు అని అన్నాను. లేదు అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఒకరోజు గట్టిగా ఫోన్ చేసి, లేదు మనం చేద్దాము, రాజాకారం చేయాల్సిందే. వారి దగ్గర నుంచి వచ్చింది మీకు? అంతే, చేయాల్సిందే అన్నారు. సో ఆయన డబ్బులు, నాకు ఆయన డబ్బులు పెట్టడానికి ఉన్నప్పుడు చేద్దామని ఆలోచన అంత కసిగా ఉన్నందుకు ఉన్నప్పుడు, నేను చిన్నప్పటి నుంచి అదే కసిలో ఉన్నాను. అసలు ఎలా ఉంటుంది అంటే మంచి కసితో ఉన్నవాడికి ఒక బూస్టర్ అందిస్తే ఎలా ఉంటుంది, అలా వచ్చేసింది. వెరీ నైస్. అట్లా. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి, మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్, బీమ్స్ బీమ్స్ ఈ ప్రాంతానికి చెందినవాడు, ఈ ప్రాంతానికి చెందినవాడు కాబట్టి ఇక్కడ కష్టం నష్టాలు అన్నీ తెలుసు. మన మన ఫోక్ సాంగ్స్ కానీ మన పరిస్థితులు అన్నీ తెలుసు కాబట్టి బీమ్స్ గారిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మంచి సాంగ్స్, మంచి ట్యూన్స్ ఇచ్చారు ఆయన. అంటే మంచి తెలంగాణనే కాకుండా ఎంత బాగా చేశాడంటే మన తెలంగాణ వాళ్ళకి అందాలి. ఇది నేషనల్ వైడ్ సినిమా చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు రీచ్ అవ్వాలి, ఏదో లోకల్ ఫోక్ సాంగ్లకు కాకుండా వాళ్ళకి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో చాలా బాగా చేశాడు. మూడు సాంగ్స్ సుద్దాల అశోక్ తేజ గారు, కాసర్ల శ్యామ్ వాళ్ళు లిరిక్స్ రాశారు. బాగా వచ్చింది సాంగ్స్. ఫెంటాస్టిక్ సార్, ఫెంటాస్టిక్, వెరీ నైస్. అండ్ ఆడియో లాంచ్ ఎప్పుడు అనుకుంటున్నారు, నెక్స్ట్ ట్రైలర్ అయిపోయిన తర్వాత? ఈ అక్టోబర్ ఫస్ట్ వీక్లో అనుకుంటున్నా, ట్రైలర్ అయిపోయిన తర్వాత కాదు, ఫస్ట్ ఆడియో ఏదైనా లిరికల్ వీడియో ప్లాన్ చేస్తున్నాము. ఓకే, లిరికల్ వీడియో తర్వాత ట్రైలర్ లాస్ట్కి వస్తుంది. ఓకే, మూవీ ఎప్పుడు చూడొచ్చు అండి థియేటర్? మేబీ అక్టోబర్ ఎండింగ్, అంటే సీజీ వర్క్ ఎక్కువ ఉంది. ఓకే, 1200 షార్ట్స్ ఉన్నాయి సీజీ షార్ట్స్, అందుకని డే అండ్ నైట్ ఆ వర్క్ చేస్తూ ఉన్నాము. నా వర్క్ అయిపోయింది, డైరెక్షన్ చేశాను, అంటే లొకేషన్ లేదు, లొకేషన్ వర్క్ అయిపోయింది, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ లో ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ చాలా ఉంది, చేపించాల్సిన చాలా ఉంది, అది చేస్తాం. దాన్ని బట్టి ఏదైనా అక్టోబర్ ఎండింగ్ లేదా నవంబర్ రావచ్చు. అండ్ ఇంకొకటి, ఇది జగదీష్ పవార్ గారి గురించి మేము మామూలుగా వింటూ ఉంటాం అక్కడ ఇక్కడ, ఏంటి భగత్ సింగ్ ఆఫ్ హైదరాబాద్ అని కూడా అంటూ ఉంటారు ఆయన, చాకల ఐలమ్మ గారు చిన్నప్పటి నుంచి మాకు అంటే కథల్లో చెప్తూ ఉంటారు. అండ్ అక్కడక్కడ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మన విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి. సో వీరికి సంబంధించి కూడా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మన తెలంగాణ వచ్చినాక విగ్రహాలు కనిపించినాయి జగదీష్ పవార్ గారి, చాకల ఐలమ్మ గారి కనిపించాయి? అదే అదే డౌట్ వచ్చింది నాకు, చాకల ఐలమ్మ గారి మాత్రమే కనిపించే, అందుకే నేను అడిగాను మిమ్మల్ని. ఇద్దరు జగదీష్ ఇక్కడ ఏంటంటే, జగదీష్ పవార్ గారు చాకల ఐలమ్మ గారి గురించి ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది, ఆవిడ విగ్రహాలు వచ్చినాయి, ఆవిడంటే ఏంటో తెలిసిపోయింది కాబట్టి ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు. హిస్టరీగా చెప్తున్నాను, నా సినిమా చెప్పట్లేదు, మీకు చెప్పేది మీరు అడిగిన క్వశ్చన్ వచ్చిన హిస్టరీగా చెప్తున్నాను. జగదీష్ పవార్ ఏంటంటే, జగదీష్ పవార్, నారాయణ పవార్, గంగారాం ఆర్య అని వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్. ఓకే, వీళ్ళతో పాటు నారాయణ స్వామి అని ఒక రైల్వే ఎంప్లాయ్, వీళ్ళందరూ కూడా సాయంత్రం పూట ఒక ఆర్య సమాజ్ ఆఫీస్లో, తర్వాత కోటిలో ఒక బట్టల షాప్లో కూర్చొని ఉండేవాళ్ళు. ఓకే, వాళ్ళ సమస్యలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఒక ఆయన కుర్మతను, ఒక అతను మంగళతను, నారాయణ పవార్ గారు పవారు, అతను వరంగల్, ఇక్కడ ఎల్ఎల్బి చేస్తున్నాడు. సో ఈ రాజు చేసే అరాచకాలు నచ్చక ఎలాగైనా రాజుని పక్క తప్పియాలి, మనం పోయినా పర్వాలేదు, మన తర్వాత తరమైనా బాగుంటుంది అని ఒక ఆలోచన వచ్చింది నాకు. సామాన్యులకు అసలు రాజుని చంపాలన్న ఆలోచన ఒక సామాన్యులకు రావడం అనేది వాళ్ళకు వచ్చింది. ఒకరోజు వాళ్ళకి ఏం తెలిసిందంటే, రాజు రోజు 4 గంటలకు షికారుకి వెళ్తాడు. సో రాజు ఇల్లు దాటి, కోట దాటి బయటకు వచ్చే టైం తెలిసింది. ఓకే, అప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి ఎలా చంపాలని ఆలోచిస్తున్న టైంలో మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ అరాచకాలను భరించలేక జనం పారిపోతే బార్డర్లో ఉండి శిబిరాలు పెట్టి నడిపిస్తుండేవాళ్ళు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కూడా. ఓకే, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేశారంటే, పూణేలో ఆ బాంబులు దొరికితేనే ఒక అడ్రస్ చెప్పాడు. ఓకే, అతనికి పేరు మర్చిపోయాను, వీళ్ళకి ఆల్రెడీ ఒక అతను
600 రూపాయలు 1200 రూపాయలు డబ్బులు ఇచ్చి పంపించేస్తారు అక్కడ దొరుకుతాయని. సో కొండా లక్ష్మీనరోపజీ గారి దగ్గరికి వెళ్తే ఎందుకయ్యా అంటే ఈ విషయం ఇది అని చెప్తే ఆయన షాక్ అయ్యి గొప్పగా ఫీల్ అయ్యి ప్రౌడ్గా ఫీల్ అయ్యి మీ కారణంగానన్నా మన ప్రాంతానికి ఒక విముక్తి దొరుకుతుంది అనిపించి ఆయన కూడా సరే సోన్సు ప్లేస్లో ఒక దగ్గర ఉంటాయని ఒక అడ్రస్ చెప్తే మేము వస్తాం సార్, వచ్చేలోపు మీరు మాకు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే మాకు 3 గన్స్ కావాలి, 3 పాయిజన్ బాటిల్స్ కావాలి ఓకే అని చెప్తే వచ్చేలోపు అరేంజ్ చేస్తారు, అది బాంబులు తీసుకొని వస్తారు. వీళ్ళు ఇక్కడ ఎందుకు పాయిజన్ బాటిల్స్ ఇవి అంటే మేము రాజుని చంపడం ఖాయం సార్, చంపిన మరుక్షణం మమ్మల్ని పెట్టుకోవడం ఖాయం. వాళ్ళు మమ్మల్ని పెట్టుకుంటే పర్లేదు, మా వెనక ఎవరున్నారు అని మొత్తం అందరినీ మా చుట్టూ ఉన్న వాళ్ళని, మాతో చదువుకున్న వాళ్ళని, మాతో మాట్లాడే వాళ్ళని, మా ఇంట తిరిగిన వాళ్ళని, మాకు కనిపించిన వాళ్ళని, ఆఖరి మాకు కటింగ్ చేసిన వాళ్ళని కూడా చంపేస్తారు. ఎందుకు అనవసరం ఇంతమందిని మేము ఇచ్చేయాలి, కాబట్టి మేము ఉండకూడదు, రాజుని చంపేసిన మరుక్షణం మేము చావాలి అనగానే వాళ్ళకు కొండా లక్ష్మి హత్తుకొని మన ప్రాంతం కోసం ఇంత త్యాగం చేస్తున్నారని చెప్పి అప్పుడు మోటివేట్ చేసి పంపించేస్తారు. రాజు మీద ఒకరోజు ప్లాన్ చేసి బాంబు వేస్తారు, అది మిస్ అయిపోతుంది. అయితే బాంబు వేయడానికి వీళ్ళు ఒక ప్లాన్ చేసుకుంటారు, ప్లాన్ చేసుకుంటే ఆ ప్లాన్లో భాగంగా ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయ్యి నారాయణ పవర్ దొరుకుతారు వాళ్ళకి ఓకే. నారాయణ పవర్ దొరికితే నారాయణ పవర్ పాయిజన్ తాగబోయినా తోసేస్తారు, కానీ ఇంకా పోలీస్ వ్యవస్థ ఎక్కువ ఉంటుంది కదా. ఇంకా ఇది చూసి నారాయణ పవర్ దొరికితే నారాయణ పవర్ దెబ్బలు తింటూ వాళ్ళతో సరి చేస్తారు, మీ దగ్గర రాకండి అని. వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు ఓకే. నారాయణ పవర్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని ఎంత కొట్టినా కూడా ఏం చెప్పడు, నేనే చంపాలనుకున్నాను రా, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఈరోజు రాజు మీద బాంబు వేసినందుకు, నేను అస్సలు మీ ముందు తల తెంపుకుంటాను తప్ప నా మీరు గొంతు పోయండి పర్వాలేదు, కానీ నేను తలదించాను మీ మీద ఒక ఎదిరిస్తాడు. అక్కడి నుంచి ఒక ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు, ఆయన్ని జైల్లో పెట్టేస్తారు. జైల్లో ఎంక్వైరీ స్టార్ట్ చేసిన తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 1 ఇయర్ తర్వాత ఆయన రిలీజ్ అయ్యారు నారాయణ పవర్ గారు. గండయ్య అయినా ఈశ్వరయ్య గారు ఆయన బార్బర్ షాప్ పెట్టుకుని చాలా రోజులు బార్బర్ షాప్ నడుపుకుంటున్నారు ఆయన ఓకే. చాలామంది అది కూడా ఒక చిన్న హిస్టరీ ఉంది, ఎవరో వెళ్ళి ఒక బుక్ చూస్తుంటే ఆయన చరిత్రని చదివి కటింగ్కి వెళ్ళాడు ఆయన దగ్గర చదివి, ఆయన ఎవరో సార్ గొప్పగా ఇది అంటే అవునా అంత గొప్ప కనిపించిందా, మరి మీరెందుకు అలా తయారవుతలేరు, ఆయన మాట్లాడుతుంటే ఏదో మాట్లాడితే అది నేనే అయ్యా అని చెప్పి ఆయన కటింగ్ అట్లా. గండయ్యది ఇంకొక గండయ్య గారిది ఇంకొక హిస్టరీ ఉంది, అది చెప్పుకుంటూ పోతే ఇంకా సినిమా స్టోరీ అవుతుంది. అది మహారాష్ట్రలో ఉంటుంది, సోలాపూర్ వెళ్ళిపోయారు ఆయన. ఓకే ఓకే అండి, వెరీ నైస్ వెరీ నైస్ సార్. దీనిలో భాగంగా మీరు చాలా హిస్టరీని చూసినట్టున్నారు అండ్ రీసెర్చ్ కూడా చాలా చేశారు. అయితే కొందరు పేర్లు చెప్తాను, ఆ పేర్లకు సంబంధించి మీకేమనిపిస్తుంది అంటే డిఫెండ్ చేయండి అంటే ఎలా డిఫెండ్ చేస్తారని. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఆయన లేకపోతే ఈ భారతదేశమే లేదు, 225 ముక్కలుగా ఉండేది ఓకే. నెహ్రూజీ, నెహ్రూజీ ఒక సాఫ్ట్ స్వభావం కొంచెం ఇబ్బంది పెట్టింది అనిపిస్తుంది. ఆయన ఒక సాఫ్ట్ నేచర్ వల్ల సరైన నిర్ణయాలు ఆ టైంలో తీసుకోలేకపోయారేమో అని నేను చదువుతున్న హిస్టరీలో అనిపిస్తుంది. వ్యక్తిగా అంటే మంచితనం ఉండొచ్చు, సాఫ్ట్ నేచర్ ఉండొచ్చు, ఇంతకుముందు ఈ రాజకీయాలకు ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు తక్కువ నిర్ణయాలు తీసుకునే కాడ నేను చూసిన దాని ప్రకారం నెహ్రూ కొంచెం వెనక ముందు ఆడడం వల్లనే కాశ్మీర్ సమస్య వచ్చింది. హైదరాబాద్ సమస్య సర్దార్కి వదిలేశాడు కాబట్టి అది స్ట్రాంగ్ అది ఓకే. మహాత్మాగాంధీ, మహాత్మాగాంధీ మహాత్ముడు అంతే అంతేనండి అంతే. జిన్నా, జిన్నా ఒక అవకాశవాది, అతనికి ఇవాళ రేపు వచ్చేస్తాడని ముందే తెలిసి కూడా నా పేరు నేను ఒక జాతి పితలాగా ఉండాలని అనవసరంగా ఒక ప్రాంతాన్ని విడదీసి ఈరోజు వాళ్ళు ఎంత ఇబ్బందికి పోయారో ఆ రోజు అతను వేసిన బీజం. అందుకని ఈరోజు ఎంత వెనకబడిందంటే పాకిస్తాన్ అంత పెద్ద అయిపోయింది, కారణం జిన్నా. నేతాజీ సుభాష్ చంద్రబోస్, సుభాష్ చంద్రబోస్ చెప్పేంత గొప్ప ఉన్నా నేను, అంత గొప్పతనం లేదు, అంత ఎంతసేపు చెప్పుకుంటూ వెళ్ళినా కూడా పేరు వినగానే వెంటుక లెక్కపడుస్తుంది, అది విషయం. ఫెంటాస్టిక్ సార్ జీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. రజాకర్ చిత్రం చాలా అద్భుతంగా అన్ని లాంగ్వేజెస్లో ఆడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా రిఫ్లెక్షన్ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండ్ మళ్ళీ నాకు తెలిసి నెక్స్ట్ ట్రైలర్ రిలీజ్ అవుతుంది, ఆ తర్వాత సాంగ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, తర్వాత మళ్ళీ కూడా మనం ఇంకొక ఇంటర్వ్యూ మీరు మాకు ఇవ్వాలి తప్పకుండా, అండ్ మన ప్రేక్షకులతో మీరు మళ్ళీ మాట్లాడాలి. షూర్. అండ్ మీరు
దీంట్లో భాగంగా జరుగుతున్నటువంటి బయట రాజకీయ చర్చ కావచ్చు, అంటే ఇది ఒక మతానికి సంబంధించిందని కొంతమంది మాట్లాడుతున్నారు, అండ్ కొంతమంది ఖచ్చితంగా చాలా సపోర్ట్ చేస్తున్నారు చిత్రానికి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి మీరు ఏదైనా రిఫ్లెక్షన్ ద్వారా ప్రేక్షకులకు ఏమైనా చెప్తారా? అంటే నేనేం చెప్తున్నానంటే, ఫస్ట్ ఇది మతం అనే వాళ్ళు మారితే ప్రజలు హాయిగా ఉంటారు. ఓకే, వాళ్ళు సినిమా చూస్తారు, మన చరిత్ర తెలుసుకుంటారు, మన గొప్పదనాన్ని తెలుసుకుంటారు, నలుగురికి తెలియజేస్తారు. ఇప్పుడు మీరు మతం అని ముందు పెట్టడం వల్ల రేపు సినిమా వచ్చిన తర్వాత మీరే బ్యాడ్ అవుతారు అన్న సార్. ఎందుకంటే ఇదే పోరాటంలో ముస్లిమ్స్ కూడా ఉన్నారు, మేము వాళ్ళని కూడా చూపిస్తున్నాం. ఇప్పుడే చెప్పాను, పయాం పత్రికలో ఇచ్చిన వాళ్ళు దాదాపు 24 మంది ముస్లిమ్స్ ఉన్నారు, నేను నాకు పేర్లు గుర్తులేవు కానీ. సో కాబట్టి ఇది మత చరిత్ర కాదు, గత చరిత్ర, మన చరిత్ర, మనకు తెలియని ఘన చరిత్ర. ఎక్సలెంట్ అని నేను చెప్పాను. సూపర్ సార్ జీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్, జై హింద్. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి.